Welcome to Achievers Academy and welcome to all the aspirants of police recruitment. దానికి సంబంధించినటువంటి డేట్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ ఆల్రెడీ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా కొద్ది రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. దీనికి ముందే ఈవెంట్స్ కంప్లీట్ అవ్వడానికంటే ముందే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే డిక్లేర్ చేశారు. సో చాలా మంచి పరిణామం. మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్స్లో ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి డేట్స్తో సహా ఇచ్చారు. 110% ఎగ్జామ్స్ ఇవే డేట్లో జరుగుతాయి. మోస్ట్లీ మారేటువంటి అవకాశం కూడా లేదు, ఎందుకంటే చాలా క్లియర్గా వాళ్ళు ప్లాన్డ్గా డేట్స్ని ఇచ్చారు. మధ్యలో వేరే ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటికి డిస్టర్బెన్స్ ఉంటుంది అని ఫీల్ అవ్వకుండా సెకండ్ సాటర్డేస్ సండేస్ వచ్చేలాగా ఎగ్జామ్ డేట్స్ని ఫ్రేమ్ చేశారు. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ ఎగ్జామినేషన్స్ విషయంలో ఎటువంటి చేంజెస్ ఉండవు. 110% దాదాపుగా ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక అసలు యాక్చువల్లీ ఏం చేయొచ్చు, ఈ మనకి ఇచ్చినటువంటి 3 మంత్స్ టైం ఉంది, 3 మంత్స్ టైంలో మన ప్రిపరేషన్ ఎట్లా, మన పరిస్థితి ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా, అసలు మన ప్రిపరేషన్కి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎట్లా, అసలు మన ప్రిపరేషన్ ఏ స్టాండర్డ్స్లో ఉండాలి అనేది ఒక్కసారి మనల్ని మనం రివైజ్ చేసుకుంటూ ఇప్పటి నుంచి ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక గట్టిగా తిప్పతీపి మన టైం చూసుకున్నట్లయితే మనకిచ్చినటువంటి డేట్స్ ప్రకారం మనకిచ్చిన టైం అట్మోస్ట్ ఒక 3 మంత్స్ ఉంది. నేను యావరేజ్ ఒక 3 మంత్స్ అనుకున్నాను. సో 3 మంత్స్ అంటే ఒక 90 డేస్, అట్మోస్ట్ ఎస్ఐ ఎగ్జామ్స్ వాళ్ళకైతే ఒక 100 రోజుల వరకు టైం ఇచ్చినారు. 100 డేస్ టైం ఉంది ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే పర్టికులర్గా మాట్లాడుకున్నట్లయితే. కాబట్టి ఒకసారి దానికి సంబంధించిన ప్లాన్ను చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఒకసారి అసలు ఏం జరిగింది, ఎప్పుడు డేట్స్ ఇచ్చారు అని చూస్తే, సో వాటిని ఒక్కసారి వివరంగా చూసి వాటికి సంబంధించినటువంటి వివరాలు చూసిన తర్వాత మనం నెక్స్ట్ డిస్కషన్ మాట్లాడుకుందాం. దట్ ఈస్ వెరీ ఫస్ట్ డేట్స్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామినేషన్స్, దట్ ఈస్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ బై సో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి డేట్స్ అయితే డిక్లేర్ చేశారు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఎందుకంటే కన్ఫ్యూజన్లో మళ్ళీ ఎప్పుడు ఉంటాయి, ఈవెంట్స్ అన్ని కంప్లీట్ చేసినాము, ఎంతకాలం చదవాలి అనేటువంటి భయాలు లేకుండా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి 100% ఫెసిలిటేట్ దేర్ బెటర్ ప్రిపరేషన్ ఫర్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్. ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఆర్ షెడ్యూల్ టు బీ కండక్టెడ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. మనకు ఆల్రెడీ డేట్స్ ఇస్తున్నామని చెప్పారు. కాబట్టి కింద ఇచ్చిన డేట్స్ ప్రకారం ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ద హాల్ టికెట్స్ ఎట్సెట్రా విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్స్. తర్వాత మన హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి వాటికి సంబంధించిన వివరాలన్నీ తర్వాత మెన్షన్ చేస్తామని చెప్పారు. అండ్ ఏమైనా ఇందులో స్పెషల్ పోస్టులు ఉన్నాయి, కొన్ని టెక్నికల్ పోస్టులు మెన్షన్ చేశారు, మెకానిక్స్ కానీ ఆపరేటర్స్ కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ ఉన్నట్లయితే, సో వాళ్ళకి సంబంధించి డేట్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ డ్రైవింగ్ టెస్ట్ ఫర్ రిలెవెంట్ క్యాండిడేట్స్ సమ్ పోస్టులు మెన్షన్ చేశారు. వాటికి సంబంధించి ఏవైనా పర్టికులర్ డేట్స్ ఉన్నట్లయితే వాటి టెస్ట్లకు సంబంధించి సో ఫర్దర్గా వాటికి డేట్స్ డిక్లేర్ చేస్తారు. అది క్లియర్గా మెన్షన్ చేశారు, వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు, పర్టికులర్లీ 12/03/2023 సండే రోజు పెట్టారు. కాబట్టి సాధారణంగా జరిగేటువంటి అకాడమిక్ ఎగ్జామ్స్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మధ్యలో ఎగ్జామినేషన్ ఇచ్చారు కాబట్టి సో మీకేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఎస్సిటి ఎస్ఐ ఐటీ అండ్ సిఓకి సంబంధించినటువంటి, అలాగే ఎస్సిటి ఏఎస్ఐకి సంబంధించినటువంటి టెక్నికల్ పేపర్స్ 2 ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి సో ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ డేట్ 12th రోజు ఉంటుంది, మార్చ్ 12th రోజు ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎస్సిటి ఎస్ఐ పీటీఓకి సంబంధించి 26th రోజు సో టెక్నికల్ పేపర్ ఉంటుంది, దాన్ని కూడా మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్లీ సో సెకండ్లీ ఇంకొక డేట్ వచ్చింది 2nd/4th, ఎందుకంటే వాళ్ళకి టైము పర్టికులర్గా సండేస్ అట్లాంటివి మాత్రమే చూసుకున్నారు మోస్ట్లీ, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. సో అట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా జాగ్రత్తగా డేట్స్ ఇచ్చారు. కాబట్టి 110% ఎగ్జామ్ జరిగితే దీనిలో కన్ఫ్యూజన్ ఏమీ అక్కర్లేదు. సో ఎస్సిటి పీసీకి సంబంధించి డ్రైవర్ ఆపరేటర్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, అట్లాగే ఎస్సిటి పీసీ మెకానిక్కి సంబంధించినటువంటి డేట్స్ ఏమో 2nd/4th అని చెప్పారు. కాబట్టి దీన్ని రెండింటిని గుర్తుపెట్టుకుని టెక్నికల్ పేపర్స్ 2 ఉంటాయి, సో ఇవి 2 పర్టికులర్గా మెన్షన్ చేశారు. పొద్దున ఒకటి అండ్ మధ్యాహ్నం ఒకటి 2 పేపర్లు ఉంటాయి, పర్టికులర్గా వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఎస్పెషల్లీ మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో వీటికి సంబంధించి సో 8th/9th 2nd/Saturday and Sunday. సో 8th/April and 9th/April 2nd/Saturday/Sunday ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఎగ్జామ్ జరగడానికి అనుకూలమైనటువంటి టైమింగ్ టేబుల్ని డిజైన్ చేసుకున్నారు. సో ఎస్ఐస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే డిక్లేర్ చేశారు. వీటికి సంబంధించి నేను స్పెషల్గా ఒక బాక్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేసినాను. సో వీటికి సంబంధించి ఆల్ ఎస్ఐస్ అండ్ ఏఎస్ఐస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ 8th/April రోజు జరుగుతుంది. వీటికి 2 డేట్స్ ఇచ్చారు. మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే
మనకున్న క్వాలిఫైయర్ పేపర్స్ తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఉంది. వీటిని ఒకే రోజు ఈ రెండు క్వాలిఫైయర్స్ని పెట్టి మెయిన్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో వాటిని రెండింటిని ఒకరోజు పెడితే కనీసం మనం రివైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి కొంచెం మంచిగా డిజైన్ చేశారు ఎగ్జామినేషన్ డేట్స్ని కూడా, అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చాలా చక్కగా డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఫస్ట్ డే దట్ ఈస్ 8th of April 2023, దట్ ఈస్ మార్నింగ్ సెషన్లో 3 అవర్స్ టైం ఉంటుంది, మనకు ఆల్రెడీ తెలుసు. సో దట్ ఈస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టెస్ట్ ఉంటుంది, మార్నింగే ఉంటుంది. ప్రశాంతంగా దాన్ని రాసిన తర్వాత ఫ్రీ మైండ్తోని ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ని మధ్యాహ్నం పూట 2:30 to 5:30 రాయాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన సిలబస్ను మళ్ళీ ఒకసారి నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఇక తెల్లవారితే 9th రోజు ఉంటుంది. సో వెంట వెంటనే ఇచ్చారని కన్ఫ్యూజ్ అవ్వకర్లా, బాధపడక్కర్లేదు. సో ప్రశాంతంగా కొంచెం రివైజ్ చేసుకోవడానికి ఈవినింగ్ వచ్చిన తర్వాత 2-3 అవర్స్ ఒక్కసారి రివైజ్ చేసే అంత నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. 2-3 అవర్స్ గట్టిగా ఒక 4-5 అవర్స్ టైం ఉంటుంది ఎగ్జామ్ అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత. ఆ 4-5 అవర్స్ టైంలోనే మనం సబ్జెక్ట్ మొత్తాన్ని రివైజ్ చేసే అంత పర్ఫెక్షన్ మన దగ్గర ఉండాలి దానికోసం. సో 9th రోజు ఎగ్జామ్ ఉంటుంది, 9th April 2023. మార్నింగ్ సెషన్లోకి వస్తే జనరల్ స్టడీస్ ఉంటుంది, అండ్ మధ్యాహ్నం వచ్చి 2:30 to 5:30 తెలుగు లేదా ఉర్దూ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారు అది. సో మదర్ టంగ్కి సంబంధించి సో ఈ రెండింటిలో ఏదో ఒకటి, సో వీరు దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి దీనికి 2 పార్ట్స్గా ఉంటుంది. ఇక్కడ కూడా జనరల్ ఇంగ్లీష్ కూడా 2 పార్ట్స్ ఉంటుంది, అండ్ మిగిలిందేమో టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. దానిలో ఎటువంటి అనుమానం లేదు. మిగిలిన మాత్రం ఈ రెండు పేపర్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది కొంచెం. సో 25 మార్క్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి డిఫరెంట్గా, సేమ్ ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. అండ్ 75 మార్క్స్కి ఏమో డిస్క్రిప్టివ్ వేలో పార్ట్ బి ఉంటుంది, ఇక్కడ రెండింటిలోనూ కామన్గా కనిపిస్తుంది. సో ఇది రెండు కూడా జస్ట్ క్వాలిఫైయర్ పేపర్స్, 100 మార్క్స్కి మాత్రమే ఉంటాయి. 3 అవర్స్ టైం ఇచ్చారు గుర్తుపెట్టుకోండి. సో 100 మార్క్స్కి 3 అవర్స్ టైంలో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు జస్ట్ క్వాలిఫైయర్స్ మాత్రమే. సో ఈ రెండింటిని పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. డేట్స్ని 8th April and 9th April ఈ రోజు నుంచి మనం కౌంట్ చేస్తే గట్టిగా 90 to 95 డేస్ మన చేతుల్లో ఉంది. సరే, ఒక ఇప్పటికి ఇంకా ఈవెంట్స్ పూర్తి కాని వాళ్ళు ఒకరిద్దరు ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి, సో 3 మంత్స్ టైం ఉంది, దాన్ని ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలనే విషయాన్ని ప్రాపర్గా మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోండి, ఇది పర్ఫెక్ట్గా అవసరం. అట్లాగే మిగిలిపోయినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి, సో ఎస్సీటీ పీసీస్కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపరు 23rd April ఇచ్చారు, పర్టికులర్గా సండే రోజు అది కూడాను. అట్లాగే ఇది టెక్నికల్ పేపర్ వచ్చేసి 2:30 to 5:30 ఎస్టీసీ పీసీకి సంబంధించి ఐటీ అండ్ సీఓ నుంచి. ఈ రెండింటిని పర్టికులర్ గుర్తుపెట్టుకోండి, ఇవి డేట్స్కి సంబంధించిన అనౌన్స్మెంట్. ఇక నెక్స్ట్ మనకి సిలబస్ ఒకసారి చూద్దాం. జస్ట్ ఎస్ఐన్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో జనరల్గా మనకు తెలుసు పేపర్ 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అని పర్టికులర్గా చూద్దాం. ఇంగ్లీష్ పేపర్ ఎట్లా ఉంటుంది, దాని సిలబస్ ఏందనేది 50 క్వశ్చన్స్కి ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది పార్ట్ ఏ కింద, సెకండ్ డిస్క్రిప్టివ్ పార్ట్ బి ఉంటుంది 75 మార్క్స్కి, అండ్ 50 క్వశ్చన్స్ ఇచ్చినటువంటి పార్ట్ ఏ వచ్చేసి దట్ ఈస్ 25 మార్క్స్కి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనకు 40% వస్తే సరిపోతుంది, జస్ట్ మన క్వాలిఫైయర్గా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక మీ విషయాన్ని మాట పర్టికులర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో విత్ 1/4 దట్ ఈస్ 25% నెగటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. నెగటివ్ మార్క్స్ అనే మాటను మెన్షన్ చేశారు. ఆల్రెడీ ప్రిలిమ్స్లో కొంతమంది అనుభవించి ఉంటారు. సో ఆవేశపడి ఆన్సర్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి, దానికోసం పర్టికులర్గా మెన్షన్ చేస్తూ చెప్పినారు. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చారో అట్లాంటి వాటిల్లో మనకు నెగటివ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా కన్సిడర్ అయితే ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. సో ఇది ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి సిలబస్, మనకు ఆల్రెడీ తెలుసు. ఇంకా కావాలనుకుంటే క్లియర్గా చూసుకోండి, ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని దానిలో ఉన్న సిలబస్ని ఒకసారి రీచెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నెక్స్ట్ తెలుగుకు సంబంధించి, తెలుగు ఆర్ ఉర్దూకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి, క్యాండిడేట్స్ హ్యావ్ టు చూజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ దట్ ఈస్ ఈదర్ తెలుగు ఆర్ ఉర్దూ అండ్ షుడ్ ఇండికేట్ దేర్ ఛాయిస్ యాజ్ అండ్ వెన్ ఆస్క్డ్ ఫర్ బై రిక్రూటింగ్ అథారిటీస్. సో మీరు ఏం కావాలి అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 2 పార్ట్స్గా ఉంటుంది. ఇట్లా ఏమేమి ఉంటుంది అనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. అగైన్ ఈ ఆబ్జెక్టివ్ టైప్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి, అండ్ దీనికి కూడా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది 1/4 అంటే 25%, ప్రతి 4 తప్పులకి మీకు ఒక మార్క్ కట్ అవుతుంది లేదా ప్రతి తప్పుకి 1/4 మార్క్ కట్ అవుతుంది. కాబట్టి ఈ పార్ట్ని మనం గుర్తుపెట్టుకోండి. సో పార్ట్ బి వచ్చేసి అగైన్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో దీనిలో ఎట్లా ఉంటాయనే విషయం మనకు మెన్షన్ చేశారు. సో దీన్ని కూడా ఒకసారి సిలబస్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ పేపర్ 3 అర్థమెటిక్ అండ్ రీజనింగ్, మీకు ఆల్రెడీ తెలుసు అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని, దీంతోపాటు మెంటల్ ఎబిలిటీ అన్నారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ, వాట్స్ ఎవర్ యూ కాల్ ఈ పేపర్ మొత్తాన్ని అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ అనండి. సో ఇది సిలబస్, అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించినటువంటి సిలబస్ను 200 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఆబ్జెక్టివ్ టైప్ క్లియర్గా మెన్షన్ చేశారు. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్కి వచ్చినట్లయితే జనరల్ స్టడీస్ పేపర్ అందరికీ తెలిసిందే.
సో జనరల్ స్టడీస్ అనగానే మనకు చాలా తెలుసు కాబట్టి ప్రిలిమినరీకి మెయిన్స్కి ఉన్నటువంటి తేడాను కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి సో చెక్అవుట్ దిస్ జనరల్ సైన్స్ అన్నాడు కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సో కాంటెంపరీ ఇష్యూస్ రిలేటింగ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యాజ్ మేబీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాజ్ నాట్ మేడ్ ఎ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లిన్ సార్ సైన్స్ నాకు సంబంధం లేదు కదా నేను ఎక్కడో మ్యాథమెటిక్స్ చదువుకున్నాను నాకు సైన్స్తో ఏ సంబంధం అంటే ఒక చదువుకున్నోడిగా ఒక గ్రాడ్యుయేట్గా నీకు ఏమాత్రం నాలెడ్జ్ ఉండాలనో ఆ నాలెడ్జ్ మీద టెస్టింగ్ ఉంటుంది తప్పితే బలవంతంగా నువ్వు సైన్స్ని ఒక ఎక్స్పర్ట్ లాగా చదవాల్సిన అవసరం లేదు అని మెన్షన్ చేస్తూ పర్టికులర్గా సిలబస్ని చెప్పారు కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సో కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి ఇంకింగ్ గట్టిగా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అని ఫీల్ అవ్వండి అది పర్టికులర్గా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఈవెంట్స్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి ఇది పర్టికులర్ ఏరియా అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా చాలా స్పెషల్ అది ఎందుకంటే ఎక్కువ మందికి స్కోరింగ్ ఏరియా చాలా చక్కటి స్కోరింగ్ ఏరియాలో హిస్టరీ ఆఫ్ ఇండియా ఒకటి దాంతోపాటు పాలిటీ ఒకటి ఈ రెండు కూడా చాలా మంచి స్కోరింగ్ ఏరియాస్ గుర్తుపెట్టుకోండి ఎంఫసిస్ విల్ బీ ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్ ఎకనామిక్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది చాలా స్పెషల్గా చూడాలి ఇండియన్ హిస్టరీ విల్ బీ టెస్టెడ్ అండ్ అలాంగ్ విత్ ద స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ దీని మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా సో జాగ్రఫీ యొక్క సాధారణ ప్రిన్సిపల్స్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా దానికి సంబంధించినటువంటి సిలబస్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఎకానమిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా సో దీన్ని ఎకానమీని అలాగే పాలిటీని రెండింటిని కలిపి చూడాల్సి ఉంటుంది సో దీని దానికి సపరేట్గా రెండు మాటలు చెప్పకుండా ఒకటే మాటలో మెన్షన్ చేశారు అలాగే పర్సనాలిటీ టెస్ట్ యాజ్ క్వశ్చన్స్ ద క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఎథిక్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఒక సివిల్స్ ఏరియా ఇంతకుముందు ఉండేది ఎక్కువగా ఈ మధ్యకాలంలో స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లోకి వచ్చింది ఎథిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ సోషల్ అవేర్నెస్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి వాటికి సంబంధించి ఒక పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది నువ్వు రేపు ఎస్ఐ అయిన తర్వాత నీ పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది నీ మెంటల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది నువ్వు నిజంగా ఎట్లాంటి సందర్భానికి ఎట్లా రెస్పాండ్ అవుతావు అనే విషయాన్ని టెస్ట్ చేయడానికి ఇట్లాంటివి పనికి వస్తాయి కాబట్టి ఒక ఉద్యోగిగా నువ్వు ప్రజలతో మెలగాల్సినటువంటి విధానాన్ని టెస్ట్ చేసేటువంటి ఒక ప్రధాన సాధనం ఇది దీంతోపాటుగా తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్హుడ్ ఫార్మేషన్ అనేది ద ఐడియా ఆఫ్ తెలంగాణ ఫస్ట్ ఫేజ్ అండ్ మొబిలైజేషన్ ఫేజ్ ఒకటి సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్లీ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ థర్డ్ ఫేజ్ సో త్రీ ఫేజెస్ ఆఫ్ మూమెంట్ తెలంగాణ మూమెంట్ చాలా జాగ్రత్తగా చాలా ఫోకస్డ్గా మూమెంట్ మీద ఫోకస్ చేసుకొని చదవాల్సి ఉంటుంది సో ఎక్కువగా స్కోరింగ్ ఏరియాస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి సిలబస్ని ఒకసారి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇది మీకు ఉన్నటువంటి సిలబస్ ఏరియా ఇక ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఎట్లా చదువుదాం మరి ఏం చేయాలి మన పరిస్థితి ఏంటి అని చూస్తే జాగ్రత్త ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి సో చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి అవైలబిలిటీ అవకాశం ఏంటంటే ఆన్లైన్ స్ట్రీమింగ్లో ఉన్నటువంటి కోచింగ్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవడం మనకు ఏంటంటే మనం ఒక చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలా తక్కువ రేట్లో మీకు అవైలబుల్గా చేస్తున్నాం ఒక ఓవరాల్గా కోచింగ్ కోర్స్ వచ్చేసి 4 మంత్స్ ఇస్తున్నాం విచ్ మీన్స్ ఎగ్జామ్ ఇంకా 4 మంత్స్ లేదు కదా సరే అని ఆలోచించకండి సో ఇస్తున్న టైం అది ఎందుకంటే మీరు ఎగ్జామ్ రోజు వరకు కూడా ఎగ్జామ్ రోజు పొద్దున ఎగ్జామ్కి వెళ్తూ కూడా లైవ్లో చూసుకుంటూ వెళ్ళొచ్చు అలా హ్యాపీగా దానికోసం అని చెప్పేసి మీకు ఓవరాల్ సబ్స్క్రిప్షన్ అనేది 4 మంత్స్ ఫ్రీగా ఇస్తున్నాం అండ్ దానికి సంబంధించి ఓన్లీ 3000 రూపీస్లో మాత్రమే ఈ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది ఇందులో 2 కోర్సెస్ను ప్రొవైడ్ చేస్తున్నాం ఒకటి జనరల్ స్టడీస్ సెకండ్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మనకు లాంగ్వేజెస్ ఏం పెద్ద అక్కర్లేదు కాబట్టి వాటి గురించి సాధారణంగా మనకు తెలిసి ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ చదువుకుని వెళ్ళొచ్చు కాబట్టి వాటిని పక్కన పెట్టేసి ఓన్లీ 2 థింగ్స్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది మనకు క్యాలిక్యులేటెడ్ పోస్ట్కి చాలా పర్టికులర్గా అవసరమైనటువంటి ఈ 2 అంశాలు కంపల్సరీ ఒకటి జనరల్ స్టడీస్ 2వది అర్థమెటిక్ రీజనింగ్ ఈ పేపర్కి సంబంధించి దట్ ఈస్ మెంటల్ ఎబిలిటీ అందాం సరిపోతుంది మరి ఎట్లా ఉంటుంది కోర్స్ ఎట్లా ఉంటుంది సార్ అంటే జనరల్ స్టడీస్కి సంబంధించి హై స్టాండర్డ్స్లో ఆల్రెడీ మంచి స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బోత్ ద మీడియాకి సంబంధించి 2 వేరియస్ కోర్సులు ఉంటాయి మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం కోర్సుని ఆప్ చేసుకోవచ్చు తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం కోర్సుని ఆప్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇక్కడ ఒక అవకాశం ఏంటంటే ఈరోజు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అంటే మీకు టోటల్ సిలబస్ అందులో అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి ఆల్రెడీ డైరెక్ట్గా ఉన్నాయి మీకు నచ్చినది
మీకు ఇబ్బందికరమైంది లేదా బాగా వచ్చిన టాపిక్స్ పక్కన పెట్టుకొని లేదా తర్వాత చూసుకుందాంలే అనిపించినవి టఫ్గా అనిపించిన ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాటిని ఆల్రెడీ అందులో వినొచ్చు డైరెక్ట్గా. అంటే విచ్ మీన్స్ టోటల్ క్లాసెస్ ఈరోజు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఈరోజు టోటల్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. జనరల్ స్టడీస్ టోటల్ క్లాసెస్, అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన టోటల్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఏ టాపిక్ కావాలన్నా ఎప్పుడైనా చూసుకోవచ్చు, 24/7 మీకు అవైలబుల్గా ఉంటుంది. సో 24/7 మీ చేతుల్లో ఉంటుంది అండ్ మీ మొబైల్తో పాటుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సిలబస్ మొత్తం ఆల్రెడీ లైవ్ క్లాసెస్ కాదు, ఇవి పూర్తిగా రికార్డెడ్ క్లాసెస్, 100% అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, ఎట్లా మరి మన పరిస్థితి ఏంటి అంటే, అట్మోస్ట్ మనకు చాలా పర్టికులర్గా మనకి ఉన్నటువంటి టోటల్ ఒక దగ్గరగా 700 hours ఉంది మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ మొత్తంగా మన రికార్డెడ్ క్లాసెస్. ఈ 700 hours మనకు ఉన్నటువంటి గట్టిగా మీకున్న టైంలో 70 hours రోజుకు ఒక 10 hours స్పెండ్ చేసిన మొత్తం క్లాసెస్ని వినేయచ్చు. అంటే అర్థమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ మొత్తంగా మీరు కంప్లీట్గా వినేయచ్చు, పూర్తిగా చూసి చక్కగా ప్రిపరేషన్కి రెడీగా ఉండొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇంకొక 20-25 రోజులు మీ దగ్గర ఉంటుంది, దానికి రిపిటేషన్ మళ్ళొకసారి చేసుకోవచ్చు, మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా క్లాసులు వింటూ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవ్వడానికి పర్ఫెక్ట్ ఓరియంటేషన్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుందనే ఉద్దేశంతోనే దీన్ని మన దగ్గరే తీసుకొచ్చినాం. సో ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అండ్ టోటల్ ఫీ వచ్చేసి ఓన్లీ 3000 rupees. సో జస్ట్ 3000 rupees రెండు పేపర్లు, మీరు ఆఫ్లైన్ వెళ్ళినా సరే మినిమం తక్కువలో తక్కువ 10-12 thousand ఇస్తారు. అది 2-3 months అయిన కాడికి అటు ఇటు లాగించేసి వదిలేస్తారేమో బహుశా, కానీ ఆ టోటల్గా రికార్డెడ్ క్లాసెస్, టోటలీ హై ఫ్యాకల్టీ, హై క్వాలిటీ స్టాండర్డ్స్తో ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ ఇచ్చిన చక్కటి క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు. కాబట్టి ఓన్లీ అట్ ద రేట్ ఆఫ్ 3000 rupees అంతే. ఇంత తక్కువ రేట్లో మీకు అవకాశం ఉంటుంది అండ్ ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వడానికి మ్యాక్సిమం స్టాండర్డైజ్డ్ సబ్జెక్ట్ని మంచి ఫ్యాకల్టీ చేత ఇప్పించి మోస్ట్లీ మన చేతుల్లో పెట్టేసినాం. ఇక ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకి సంబంధించి మన ఇన్స్టిట్యూట్ నుంచి బుక్స్ కూడా ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ పర్పస్ అనుకుంటే వాటిని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, ప్రశాంతంగా తీసుకొని చూడవచ్చు. ఇంకొక మీ దగ్గర ఇంకో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ వాడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే achieversnext.com అనే వెబ్సైట్ ఉంటుంది, దాని నుంచి చూడవచ్చు. లేదా మొబైల్స్ మాత్రమే ఉన్నాయి సార్ మా దగ్గర ఎట్లా అంటే, మొబైల్ యాప్లో అచీవర్స్ నెక్స్ట్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి కూడా చూడవచ్చు. అంటే మొబైల్ కానీ సిస్టమ్ కానీ దేనిలో అయినా చూడవచ్చు. ఇంట్లో ఉండి మీకు అవకాశం ఉన్న టైంలో 24/7 మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు అండ్ మీకు ఉన్నటువంటి టైంని ప్రాపర్గా ఫ్రేమ్ చేసుకొని అట్లీస్ట్ సాయంత్రం పూట మీరు ఎక్కడైనా టైం వేస్ట్ చేసే సందర్భం, జర్నీలో కానీ నడుస్తున్నప్పుడు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాకింగ్ టైంలో కూడా వింటూ చూస్తూ అన్నీ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా సబ్జెక్ట్ని మనకు అవైలబుల్గా ఉన్నటువంటి ఫస్ట్ స్టాండర్డ్ ఫీచర్స్తోని ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి మెటీరియల్ మన చేతిలో ఉంటుంది. రేపు ఏం క్లాస్ ఉంటుందో తెలియదు, ఆఫ్లైన్కి వెళ్తే ఖచ్చితంగా రేపు ఆ క్లాస్ జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఇలాంటి వాటికంటే దిస్ ఈజ్ యువర్ బెస్ట్ చాయిస్ అండ్ జస్ట్ విదిన్ 3000 rupees మీకు మిమ్మల్ని మీకు ఎగ్జామినేషన్కి ప్రాపర్ వేలో ప్రిపరేషన్ చేయడానికి పనిచేస్తే. ఆల్రెడీ మనం బుక్స్ ఉన్నాయని చెప్పినాం, మీరు ఆర్డర్ చేయొచ్చు, వాటిని తీసుకొని ఇంకా అదనంగా ప్రిపరేషన్ కోసం మీరు ప్రాక్టీస్ లాంటివి చేసుకొని చక్కగా మీరు ఎగ్జామినేషన్కు మిమ్మల్ని మీరు ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రాపర్ వేలో వినియోగించుకోండి. అట్లాగే ఎగ్జామినేషన్కు ఉన్న టైంని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి సీరియస్గా చదవడం స్టార్ట్ చేయండి. ఒక ప్లాన్ చేసుకోండి, మీకు ఇచ్చిన ఒక 2 papers ఉన్నాయి కదా, వీటిల్లోంచి జనరల్ స్టడీస్లో కొంచెం సిలబస్ ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి, లేదు నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని సార్ నేను మ్యాథమెటిక్స్ కొంచెం ఈజీగా చేయగలను అనిపిస్తే, ఎనీబడి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయండి, ఒక 3 hours డైలీ మ్యాథమెటిక్స్ కోసం కేటాయించుకోండి మీకు మీ టైంలో. ఓవరాల్గా 10-12 hours స్పెండ్ చేయండి ఖచ్చితంగా బుక్స్ కోసం అని చెప్పేసి మీరు ఈ ఫీల్డ్లో పనిచేయండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ బిలో 30 ఉంటారు, ఎందుకంటే మీకు ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్కి, మీ దగ్గర ఉన్న స్ట్రెంత్కి కనీసం 10-12 hours ఈజీగా కూర్చోగలుగుతారు. మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే ఒక 3 hours, లేదు సార్ ఇంకొంచెం బెటర్గా ప్రిపేర్ అవుతాను స్ట్రాంగ్గా అనుకుంటే 3-4 hours స్పెండ్ చేయండి. మిగిలిన 6-7 hours ఇది జనరల్ స్టడీస్కి ప్రిపేర్ అవ్వండి. సో ఈ టైం షెడ్యూల్ని బ్రేక్ చేసుకొని ఈ టైంలో వినండి. అట్లాగే మీరు తింటున్నప్పుడు లంచ్ టైం కూడా వేస్ట్ కాకుండా ప్రశాంతంగా కూర్చొని మొబైల్లో పెట్టుకొని తింటూ కూడా చూసుకోవచ్చు, హ్యాపీగా మీకు కావాల్సినటువంటి పని కూడా కంప్లీట్ అవుతుంది. ఇక రెండవది, జనరల్ స్టడీస్ కోసం ఒక 6-7 hours స్పెండ్ చేయండి. అట్మోస్ట్ ఒక 10 hours స్పెండ్ చేస్తారంటే యూ విల్ బి ఫైన్ ఇన్ ద కాంపిటీషన్.
ఎవరైనా నన్ను మ్యాథ్స్ చాలా కష్టం సార్ నా వల్ల కాదు నేను ఆర్ట్స్ స్టూడెంట్ అంటే మీరు అప్పటికీ వరి కావాల్సిన అవసరం లేదు షేర్ చేసుకోండి టైంని సో మీరు జనరల్ స్టడీస్కి ఒక హాఫ్ టైం కేటాయించుకోండి అండ్ అర్థమెటిక్ రీజనింగ్కి ఇంకొక హాఫ్ టైం కేటాయించుకోండి ప్రాపర్ వేలో మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా ఉద్యోగాని కోసం చెప్పేసి కష్టపడండి ఈసారి జాబ్ కొట్టాల్సిందే సో ధైర్యంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ క్వాలిఫై అవుతున్న వాళ్ళు కూడా రిమార్కెబుల్ అంత పెద్దగా గుర్తించదగిన సంఖ్యలో లేరు చాలా తక్కువగానే అయ్యారు అయిన వాళ్ళలో కాంపిటీషన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో మిమ్మల్ని మీరు ప్రాపర్ వేలో ప్రిపేర్ చేసుకోండి అండ్ అవకాశాన్ని ప్రాపర్గా వినియోగించుకోండి అండ్ ఈ విషయాన్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి సో ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీలుంటే ఖచ్చితంగా అవకాశం ఉంటే సో ఏ టాపిక్ కంప్లీట్ అవ్వగానే మీకు ఆల్రెడీ లాస్ట్లో మీకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా క్లియర్గా డిస్ప్లే అవుతాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి రివైజ్ చేసుకుంటూ చక్కగా ప్రిపేర్ అవుతూ ఉండండి సో దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఛాన్స్ అంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ పోలీస్ జాబ్స్ సో ప్రశాంతంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ డేట్స్ డిక్లేర్ అయ్యాయో అప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ కొత్త సంవత్సరంలో మీరు మంచి పోస్ట్తో రెడీగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్